చూసారు కదా, ఫర్టిలిటీ అంటేనే 49 అని అర్థం. ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. సో డాక్టర్, ఇప్పుడు యాక్చువల్లీ ఒక మనిషికి ఇన్ని గంటలు నిద్ర ఉండాలి అంటారు. అసలు ఇప్పుడు నిద్ర అనేది వాళ్ళ టైం కూడా ఇవ్వట్లేరు. 6 గంటలు కొందరైతే 2 గంటలు పడుకొని 24 గంటల్లో పని చేస్తూనే ఉంటారు. అసలు ఒక మనిషికి ఎన్ని గంటల నిద్ర ఉండాలి డాక్టర్? ఆరోగ్యవంతులైనటువంటి మనిషి అంటే మనం ఒక 30-40 సంవత్సరాల నుంచి 50-55 వరకు 7 నుంచి 8 గంటలు నిద్ర అవసరమని చెప్తా ఉంది. అందులో ఏమైనా కారణం వల్ల తక్కువైనట్టే అది ఇబ్బంది. ఎందుకంటే శరీరంలో ఉదయం నుంచి సాయంకాలం వరకు చేసిన పని తర్వాత శరీరానికి రెస్ట్ కూడా అవసరం. అదేం యంత్రం కాదు కదండి. 24/7 పనిచేయడం, ప్రతి రోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం అది అరుగుదలైపోతుంది. ఉదాహరణకు భోజనం చేశారు, చక్కగా నాన్ వెజిటేరియన్ పోసారు, ఏదో డిన్నర్కి వెళ్ళారు, ఆ తర్వాత మరి అది జీర్ణమయ్యే శరీరం లోపలికి అసిమిలేట్ అవ్వాలంటే దానికి టైం కావాలి కదండి. మీరు మా మిడ్ నైట్ డిన్నర్ అనుకొని ఎప్పుడు 2 గంటలప్పుడు ఫోన్ చేస్తే అరగడానికి టైం ఇప్పుడు, అది శరీరంలోకి అసిమిలేట్ అవ్వడానికి ఎప్పుడు టైం? దానివల్ల ఇంకా తెల్లవారు నుంచి మీకు సరిగ్గా కంఫర్టబుల్గా ఉండరు, దానివల్ల అసలు జీర్ణం కాదు, ఇన్ని ఇబ్బందులు. అది కాబట్టి నిద్ర అనేది చాలా చాలా ముఖ్యం. అదే కాకుండా ఇందాక ముందు చెప్పుకున్నట్టుగా ఏంటంటే నిద్ర సమయం చాలా ముఖ్యం. ఇక్కడ కొంతమంది లాజిక్ అడుగుతూ ఉంటారు, నేను 8 గంటలు నిద్రపోతాను అని. సరే, ఏ టైంకి నిద్రపోతారు? ఏదైతే నిద్రపోతామంటే 2 పడుకుంటాను, 10 లేస్తాను. అది దయచేసి అందరు గమనించండి, అది కానే కాదు. భగవంతుడు నిర్దేశించినటువంటి సమయం, న్యాచురల్ స్లీప్కి ఉండే సమయం అన్నది రాత్రి 10 నుంచి తెల్లవారు 4-5 వరకు. 5కి లేవండి, మీరు ఎక్సర్సైజ్ చేసుకోండి, వ్యాయామం చేయండి, వాకింగ్ చేయండి, పేపర్ చదువుకోండి, పుస్తకాలు చదువుకోండి. కానీ 10కి లేచి 11 వరకు నేను 8 గంటలు నిద్రపోను దానికి, ఎందుకంటే కొన్ని హార్మోన్స్, నిద్ర కోసం తయారైన హార్మోన్లు ఆ టైంలో తయారవుతాయి, మెలటోనిన్ అవన్నీ. మీరు ఎప్పుడు నిద్రపోతే దానికి రెడీగా లేదు అది. కాబట్టి మీకు వచ్చిన నిద్ర కడత నిద్ర, మందులు టాబ్లెట్లు వేసుకొని నిద్ర తప్ప నార్మల్ న్యాచురల్ స్లీప్ అయితే రాదు. దానివల్ల లేని పోని ఇబ్బందులు, చికాకుంటారు, మీ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. మీరు ఏదైనా క్రియేటివిటీ ఉందనుకోండి, మీరు ఆర్టిస్టు లేకపోతే టీవీ వాళ్ళు, తెల్లవారు ఏదైతే ఒక ప్రోగ్రామ్ ఆలోచించి ఏం చేయాలని అనుకోండి, శక్తి తగ్గిపోతుంది, జ్ఞాపశక్తి తగ్గిపోతుంది. సంవత్సరాలు కూడా అదే పని చేసినట్టయితే అదే కాకుండా అంతా శరీర బలహీనత అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇది చాలా చాలా ముఖ్యమైనది. నిద్ర అనేది కరువు అయిపోయింది. ఇంకో మాట చెప్పాలంటే ఈ మధ్య నిద్ర స్లీప్ డెత్ అని ఒక మాట వచ్చిందంటే, అంటే నిద్ర అప్పట. ఎందుకు ఈరోజు మీరు 6 గంటలు నిద్రపోయారు అనుకోండి, అది 2 గంటలు అప్పు కదా. సరే, అది మర్చిరోజు తీర్చాలంటే ఆ రోజు 4 నిద్రపోయారు, ఆ రోజు ఇంకా 4 గంటలు అప్పు అయిపోయింది. అంటే 6 గంటలు అప్పు 2 రోజుల్లోనే, ఇంకా మీరు లెక్క వేసుకుంటూ ఉండండి. కాబట్టి స్లీప్ డెత్ అన్నది ఏ టైంకి అయితే ఆ టైంకి దాన్ని పరిష్కారం చేయకపోతే చాలా చాలా పెద్ద ఇబ్బంది వస్తుంది. హైదరాబాద్ నగరం ఇప్పుడు ఆ స్టేజ్లో ఉంది. అవును సార్, నాకు మీరు అన్నట్టు నిజంగానే అంటే 8 గంటలు పడుకొని 6 గంటలు పడుకొని మళ్ళీ 4 గంటలు మళ్ళీ దానికి ఇంకా ముందు రోజు అంటే నేను చెప్పినంత సింపుల్ కూడా కాదు. ఇప్పుడు ఉద్యోగరీత్యా వాళ్ళు ఉన్న పరిస్థితుల దృష్ట్యా అవి ఇబ్బందులే. అయితే ఏమిటంటే దానికి సమతూకం రావాలి. ఇప్పుడు భారతదేశ ఆయు ప్రమాణం ఏమిటంటే 70 సంవత్సరాలు బతకాలి. ఇప్పుడు మీరు ఏదో 1-2 సంవత్సరాల్లోనే ఇదంతా ప్లాన్ చేస్తే మరి మీ వేర్ అండ్ టెర్ ఎక్కువైపోతుంది. ఏదైతే మోటార్ సైకిల్ లాగా 20 కిలోమీటర్ నడిపించిన వెహికల్కి 70 కిలోమీటర్ ప్రతిరోజు నడిపిస్తే వేరంటే తొందరగా దాన్ని మార్చాల్సి వస్తుంది కదా, మనిషిని మార్చలేం కదా. కాబట్టి ఎక్కువ సంవత్సరాలు బాగా ఉండి యాక్టివ్గా ఉండి నేను నా కుటుంబానికి సమాజానికి నాకు ఉపయోగకరంగా ఉండాలంటే ఒక సమతూకం అయితే అవసరం. దానికి ఒక ముఖ్యమైన విషయం నిద్ర.